కొండవీటి వాగులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తూటు కాడను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వర్షాలు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని కాలువల్లో నీరు సక్రమంగా ప్రవహించేలా చూడాలని కోరారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో రోజుల తరబడి తూటుకాడ పేరుకుపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొండవీటి వాగులో తూటుకాడ గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉండవల్లిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాజధాని శాఖ కార్యదర్శి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎంతో ఉపయోగపడే కొండవీటి వాగు అభివృద్ధిపై ప్రభుత్వం సీతకన్ను వేయడం దుర్మార్గమన్నారు. జలవనరుల శాఖ సిఆర్టీఏ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వర్షాలు రాకమునుపే తూటుకాడ తొలగించాలని, లేనిపక్షంలో వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు స్థానికులు పాల్గొన్నారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నది, ఇది ఇప్పటి కాదు. ఇప్పుడు ఒకప్పుడు దీంట్లో తూటికాడ మాత్రమే ఉండేది కొండవీటి వాగులో. ఇప్పుడు తూటికాడతో పాటు అనేక రకాల జాతులు అయితే గడ్డి మొక్కల్లో ఉంటాయో, పనికిరాని గడ్డి జాతులు చూడండి, పెద్ద పెద్ద చెట్లులాగా, పెద్ద పెద్ద అవురు, అవన్నీ ఏదో రకరకాలైన ఇంగ్లీష్ పేరు లాగా ఉంటాయి. పేర్లు కూడా మనకు తెలియదు. అట్లాంటి బలిచిపోయి వరదని, ఇది వరదకి పడిన అసలు ఈ చరిత్ర, వరద నీళ్ళు అంటే మాత్రమే కాలువ ఇది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద పంపి స్కీములు ఇట్లాంటివన్నీ కూడా పెట్టి దీని మీద కొంత సేద్య భూమిని కూడా చేస్తున్నారు. అయితే నీళ్లు ఎప్పుడు ఉండాలి, దీంట్లో ఉంటేనే పంటలు పండుతున్నాయి. నీళ్లు వరద వచ్చినప్పుడు ఏమన్నా పోవడానికి, ఆ వరద లేనప్పుడు ఏమన్నా ఎత్తిపోసుకోవడానికి దీని మీద పంపి స్కీములు కూడా ఉన్నాయి. ఇలాంటిది ఉపయోగపడతారు ఉపయోగపడితే అనేది కూడా ఈ కొండవీటి వాగునే కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, రైతులకు కూడా ఉంది అవసరం ఉంది. కానీ ఈ అధికారులు ఎప్పుడో వరద వచ్చినప్పుడు మాత్రమే అడ్డే అని ఆ పుట్టని తీసుకొచ్చేసి అప్పుడు మాత్రమే చేస్తున్నారు. అప్పటికి జరగాల్సిన అవసరం జరిగిపోతుంది. కనుక దీన్ని ఆ వరదలు రాకుండానే, వర్షాలు మోపోకుండానే దీని అంతా కూడా పక్కగా అలాగిచ్చేసి ఆ దాన్ని ఫ్రీగా ఉంచేసినట్టుగా చెప్తే ఈ రైతు ఆ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఇదిగా ఇట్లాంటి పని గానీ చేయకపోతే మళ్ళీ దీని మీద మేము ఆందోళన చేయడానికి కూడా మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో దీని మీద ప్రభుత్వం అధికారులు ఇమిడియట్ గా స్పందించాలని కోరుచు. నేను అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఉంటే అది మాకు సంబంధం లేదంటారు. సిఆర్డి వాళ్ళు అడిగితే సిఆర్డి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇరిగేషన్ వాళ్ళు అంటారు సిఆర్డి వాళ్ళు నిధులు కేటాయిస్తే మేము టెండర్ ఇచ్చి పనులు మొదలు పెడతాం తప్ప దీని మీద మాకు ఎలాంటి బాధ్యత లేదు. ఇది కార్పొరేషన్ పరిధికి అయిపోయింది, సిఆర్డి పరిధిలోకి వెళ్ళిపోయింది, అంతా వాళ్ళదని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు తెప్పుకుంటున్న పరిస్థితిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పారు. దీని మొత్తాన్ని కూడా అడవిలాగా చేస్తా ఉన్నారు కాబట్టి రెండు కార్పొరేషన్ సంస్థలు కూడా సమన్వయం చేసుకుని ఈ గుర్రపు డెక్కని తూటిగా తీయాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కానీ తీయకపోతే వెంటనే సిఆర్డి ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తామని చెప్పేసి సిఆర్డి అధికారులు కోరత ఉన్నాం. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన తిరుమల శెట్టి అజయ్ అనే యువకుడు కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణానదిలో ఈతకు దిగిన అజయ్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రక్షక దళాలు యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపి ర్యాపిడో బైక్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో లక్ష్మణ్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కారును గుణదల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపి ర్యాపిడో బైక్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో లక్ష్మణ్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కారును గుణదల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందికమ్మ మైలవరం నియోజకవర్గంలో గెలుస్తామనే బలుపుతోనే ఓడిపోయామని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ ఇచ్చాం కదా ఊరేగామని, అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారన్నారు. మైలవరంలో తండ్రి కొడుకులు, నందిగామలో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకుంటున్నారన్నారు. ఇసుక విషయమై నందిగామ మైలవరం జగ్గైపేట నుంచి ఎమ్మెల్యేలకు నెలకు 7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. నందిగామ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఉమా పాల్గొని ప్రసంగించారు. అందరూ గ్రామంలో ఎవరైతే ఉన్నారో, ఏదో నా మీద కోపమో ఇంకో ఆయన మీద కోపంతో అలిగి ఉండొచ్చు, స్తబ్దతగా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఎందుకులే 4 ఏళ్ళు
ఈ దుర్మార్గంతో అని చెప్పేసి కాస్త బయటపడిపోవచ్చు. వీళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోండి. ఎందుకు దెబ్బతినాలి ఈ కంచుకోట? తెలుగుదేశం పార్టీకి నందిగామ కంచుకోట, గుర్తుపెట్టుకోండి, కంచుకోట ఇది. మనం దేమాతో అహంకారంతో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం. మైలవరం కావచ్చు, నందిగామ కావచ్చు, ఎందుకంటే అన్నీ చేసాం, పరిగెడుతున్నాం, అంతా బాగుంది, పసుపు కుంకుమ ఇచ్చాం, వీరతలకాలు దిద్దుతున్నారు, ఊరేగిస్తున్నారని అందరం ఊరేగా. వాళ్ళు చేయాల్సిన దుర్మార్గం వాళ్ళు చేశారు. చేతులు కాళ్ళు పట్టేసుకున్నారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ముద్దులు పెట్టారు. ఇక్కడ ఈ సెంటర్కి వచ్చి 5,000 అని కారు కోతలు కురిశాడు సుబాబులు. పాదయాత్రలని డ్రామాలు నడిపారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.